ఐదవ రోజు తెలంగాణ శాసనసభ అసెంబ్లీ కొన ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. టీఎంసీ కొరతతోని మరి పంట సాగు అయ్యేటువంటి అవకాశం మరి కోల్పోయేటటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి గౌరవ మంత్రి గారు మరి దీనిపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పని కోరుతున్నాను. ఇలా వరద నీటి కాలువ ఏదైతే ఉన్నదో ఇక్కడ వాస్తవంగా 2007-08లో పూర్తి చేసుకొని ఆనాడే నీరు ఏదైతే ఉందో మిడిమానేర్ పూర్తి కాకుండా ఎల్ఎండికి నీటి తరలించడం జరిగింది అధ్యక్ష అని చెప్పండి. మరి జాప్యమైన మాట వాస్తవం. అయినాక నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయం లోపల 2004-09 మధ్యకాలం లోపల ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి వరద నీటి కాలువ పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. దయచేసి ఎస్ఆర్ఎస్పీ నుండి ఇలా మీరు ఏదైతే మిడిమానేర్ తరలించిన 12 టీఎంసీని మరి ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకి ఏ విధంగా భర్తీ చేయబోతున్నారు, ఈ రబీకి సంబంధించినటువంటి పంటను ఏ విధంగా మరి ఆదుకోబోతున్నారో మంత్రి గారు సవివరంగా తెలియజేయాలని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు రసమయ్య బాలకృష్ణ గారు, బొడిగ శోభ గారు, చెన్నమనేని రమేష్ గారు, గౌరవ సీనియర్ సభ్యులు జీవన్ రెడ్డి గారు, మరి నలుగురు కూడా వివిధ ప్రశ్నలు మిడ్ మానేర్ ప్రాజెక్టుకి సంబంధించి నీటి లభ్యత, నీటి విడుదల గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అయితే పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడితే నేను ఏమనుకున్నా అంటే జాప్యం గురించి వారు మాట్లాడినారు. ఆ క్రమంలో అట్లీస్ట్ ఈ ప్రభుత్వం చేసిన ఒక మంచి పనిని, తమ 1993లో ప్రారంభమైనటువంటి మిడ్ మానేర్ ప్రాజెక్టు మరి 2017 సంవత్సరంలో ఉన్నాం అధ్యక్ష. 25 ఏళ్లలో ఈరోజు కానటువంటి పనిని ఈ ప్రభుత్వం చేస్తే ఈ చేసిన మంచిని ఏదైనా అభినందిస్తారేమో అని అనుకున్న కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు కనీసం ఒక మాట కూడా మాట్లాడకపోవడం అది వారి విజ్ఞత అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ మిడ్ మానేర్ ప్రాజెక్టు రసమయ్య బాలకృష్ణ గారు చెప్పినట్టు పెద్దలు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1993 సంవత్సరంలో ఈ వరద కాలువ దాంట్లో భాగంగా మిడ్ మానేర్ను అప్పుడు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. 1993 నుంచి 2006 వరకు అంటే దాదాపు 13 సంవత్సరాల పాటు కనీసం మిడ్ మానేర్ ప్రాజెక్టు రిపోర్టు కూడా రెడీ అయ్యి కనీసం ముందుకు పోయి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. 13 సంవత్సరాల తర్వాత 2006లో జలయజ్ఞంలో భాగంగా మిడ్ మానేర్ ప్రాజెక్టుకు టెండర్ పిలిచారు అధ్యక్ష. 2006లో టెండర్లు పిలిస్తే అధ్యక్ష 2006 నుంచి 2010లో మిడ్ మానేర్ ప్రాజెక్టు మీద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు 106 కోట్ల రూపాయలు, పనుల మీద పెట్టినటువంటి ఖర్చు 106 కోట్లు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురైనాయి అనడానికి ఇంతకంటే ఇంకేం ఉదాహరణ కావాలి అని అడుగుతా ఉన్నా. 93లో శాంక్షన్ అయితే 13 ఏళ్ల పాటు ఒక అంగుళం ముందుకు కదలలేదు. 2006లో టెండర్లు పిలిచి 2014 వరకు అధికారంలో ఉంటే చేసిన పని కేవలం 106 కోట్ల రూపాయలు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 3 సంవత్సరాల్లో అధ్యక్ష 461 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసి 10 టీఎంసీలు రిజర్వాయర్లో నీళ్లు నిలిపే విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అధ్యక్ష. 5 టీఎంసీల నీళ్లు కూడా ఈ సంవత్సరం నిలపడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష, పనుల వివరాలు చూస్తే అధ్యక్ష 8 సంవత్సరాల 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి మట్టి పని 46 లక్షల క్యూబిక్ మీటర్లు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి పని 77 లక్షల క్యూబిక్ మీటర్లు అధ్యక్ష. సంపదన్న వాస్తవాలు చెప్తే ఎందుకే అంత ఉలికిపడతావు తమ్ముడు? క్వశ్చన్కి ఆన్సరేనే, ఏ ప్రభుత్వం ఏం చేసింది చరిత్ర ఏందో చెప్తున్నా. కాంక్రీట్ పని అధ్యక్ష, అంటే కాంక్రీట్ పని కొద్ది అధ్యక్ష, మట్టి పని కొద్ది అల్క ఉంటది కనుక ఆ చేసిన కొద్ది పనిలో మట్టి పని చేసిండ్రు, అసలు కాంక్రీట్ పని చేయలే. కాంక్రీట్ విషయానికి వస్తే అధ్యక్ష, మొత్తం 480,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని ఉంటే 8 సంవత్సరాల 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసింది 50,000 క్యూబిక్ మీటర్ల అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 410,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తి చేసినాం అధ్యక్ష. గేట్ల విషయానికి వస్తే సరే, వాళ్ళు కాంక్రీటే చేయలేదు, గేట్లకు ఒక అంగుళం కూడా ముందుకు వేయలేదు. 3,200 మెట్రిక్ టన్నుల గేట్లు కూడా రెడీ అయిపోయినాయి. వచ్చే 2-3 మాసాల్లోనే గేట్లు కూడా బిగించి మిడ్ మానేర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్ల, ప్రాజెక్టు ప్రణాళికలో ప్లానింగ్లో లోపం ఉండడం వల్ల ఇవాళ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా పెరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు రసమయ్య గారు అడిగినారు ఎంత ఖర్చు అయింది, రమేష్ గారు అడిగినారు ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అయింది, R&Rకు ల్యాండ్ అక్విజిషన్కి ఎంత ఖర్చు అయింది అని అడిగినారు అధ్యక్ష. ప్రణాళిక లోపం ఉంటే ఏముంటుంది అనడానికి మిడ్ మానేర్ ఒక ఉదాహరణ అధ్యక్ష.
ఇవాళ వర్క్స్ మీద అయినటువంటి ఖర్చు 639 కోట్ల రూపాయలు అయితే అధ్యక్ష, ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ మీద అయినటువంటి ఖర్చు 1771 కోట్ల రూపాయలు అధ్యక్ష. అంటే మూడంతలు ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ మీద కూడా బాగా పెరిగినటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అయితే ఈ ప్రాసెస్లో అధ్యక్ష, ఇవాళ ఈ ప్రాజెక్ట్ అయిందంటే కేవలం ఒక డబ్బు కేటాయించడమే కాదు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఇది తెలంగాణకు గుండెకాయ లాంటి ప్రాజెక్టు. కరువు ప్రాంతాలైనటువంటి హుస్నాబాద్ కానీ ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా కీలకమైనటువంటిది కనుక దీన్ని డే టు డే ఒక కాన్స్టెంట్ పరిశువేషన్ ద్వారా స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు మా మంత్రివర్యులు కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఆర్ అండ్ ఆర్ ఇష్యూస్, ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్, కాంట్రాక్చువల్ ఇష్యూస్ ఎప్పటికప్పుడు పర్సూ చేయడం వల్ల ఈ ప్రాజెక్టును ఇంత వేగంగా ఈ ప్రభుత్వం పూర్తి చేయగలిగిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఆ షాబాజ్ పల్లి దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది, అప్పటి ప్రాజెక్టులో వీళ్ళు ఆలోచించలే అసలు ఈ మిడ్ మానేర్ అయితే అది మునిగిపోతుంది. మొన్న 5.5 టీఎంసీలు నిలిపితేనే షాబాజ్ పల్లి బ్రిడ్జ్ మునిగిపోయింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని 2005లోనే 178 కోట్లతోని డబుల్ లేన్ బ్రిడ్జ్ను మంజూరు చేసినాం, ఇవాళ పూర్తి చేసి రవాణాను కూడా దాని మీద పునరుద్ధరించగలిగినాం. ఆ ముందు చూపుతో చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేసింది కనుకనే బ్రిడ్జ్ పూర్తి చేసినాం, మిడ్ మానేర్ ప్రాజెక్టులో 5.5 టీఎంసీల నీళ్లు నిలపగలిగాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. జీవన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మాకు మీరు మిడ్ మానేర్కు నీళ్లు తీసుకుపోయింది కనుక ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు నీరు తక్కువ పడుతుంది అంటున్నారు. మిడ్ మానేర్కు నేను అడుగుతున్న జీవన్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాలో మంత్రిగా పనిచేసినారు, చాలా సీనియర్ వారు. వారు నేను అడుగుతున్నా, నేను చెప్పిన సమాధానంలోనే ఉంది, 466 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా మిడ్ మానేర్ నుంచి త్రాగునీరు అందిస్తున్నాము అని చెప్పాను. అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది ఏంది? చొప్పదండి కానీ, సిరిసిల్ల కానీ, వేములవాడ ప్రజలకు మంచినీరు అవసరం లేదని మీరు చెప్పదలుచుకున్నారా? మేము ఇవాళ ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు 5.3 టీఎంసీల నీళ్లు తీసుకుపోయింది. ఎందుకంటే వారు బయట కూడా ప్రెస్ మీట్లలో పదే పదే చెప్తున్నారు, శాసనసభను కూడా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఏంది? మనందరికీ తెలుసు, డ్రింకింగ్ వాటర్ ఈజ్ ప్రియారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. సాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాల కంటే త్రాగునీటి అవసరాలు ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది దేశంలోనైనా, ప్రపంచంలోనైనా, మన రాష్ట్రంలోనైనా. సో త్రాగునీరు 466 గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ ప్రాజెక్టుకు మిడ్ మానేర్ ప్రాజెక్టు వేదిక, పనులన్నీ పూర్తయినాయి. డిసెంబర్ నుంచి త్రాగునీరు 466 గ్రామాలకు ఇవ్వబోతున్నాం. ఆ త్రాగునీటి అవసరాలు తీర్చడం కోసం ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు నీళ్లు తీసుకొస్తే మాకు తక్కువ పడ్డాయి, మీరు నీళ్లు ఎట్లా తీసుకుపోతారు, మంచినీళ్ళు కూడా అయ్యొద్దు వేములవాడలకు, చొప్పదండోళ్లకు, సిరిసిల్లోళ్లకు అన్నట్టుగా జీవన్ రెడ్డి గారు మాట్లాడడం ఇది చాలా బాధకరం అధ్యక్ష. వారు వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నా. రెండవది అధ్యక్ష, ప్రభుత్వం ఆలోచించింది ఇవాళ మనకు అదృష్టవశాత్ ఇవాళ సింగూరులో 29.5 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే సమావేశం పెట్టి ఇవాళ మనకు నిజాం సాగర్లో నీళ్లు వచ్చినాయి, సింగూరులో కూడా నీళ్లున్నాయి కనుక సింగూరు నుంచి నిజాం సాగర్ ద్వారా ఎస్ఆర్ఎస్పిని సప్లిమెంట్ చేసి ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు ఈ రబీలో పూర్తి స్థాయికి నీరు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. డెఫినెట్గా ఇస్తాం నీళ్లు, మాకు చిత్తశుద్ధి ఉంది. పోయిన సంవత్సరం కూడా ఎస్ఆర్ఎస్పి గురించి, అది వేరే సబ్జెక్ట్ నేను చెప్పాలంటే చాలా చెప్పగలుగుతాను, కానీ ఎస్ఆర్ఎస్పి కూడా పోయిన సంవత్సరం పూర్తి స్థాయిలో నీరు ఇచ్చాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ రసమయ బాలకృష్ణ గారు మా కాన్స్టిట్యూన్సీకి ఎన్ని నీళ్ళు వస్తాయన్నారు. ఈ మిడ్ మానేర్ ద్వారా 48731 ఎకరాలకు మానకొండూరు నియోజకవర్గానికి నీరు అందిస్తాం అధ్యక్ష. కాలువల పని దాదాపుగా పూర్తవుతున్నాయి, చిన్న చిన్న ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు కూడా రైతులతో మాట్లాడి మీరు త్వరితగతిని అది అందిస్తే వచ్చే సంవత్సరం కాళేశ్వరం లింక్ అవుతుంది కనుక 2018 జూన్లో మీ నియోజకవర్గానికి పూర్తి స్థాయి నీళ్లు ఇవ్వగలుగుతాం. ఆ చిన్న చిన్న ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్లో మీ సహకారం కూడా ఉండాలని కోరుతా ఉన్నా. చొప్పదండి నియోజకవర్గంలో బోయిన్పల్లి మండలానికి కూడా 5000 ఎకరాలకు కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పి శోభ గారికి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. రమేష్ గారు కూడా అన్నట్టు ఈ మిడ్ మానేర్ నుంచి ముఖ్యంగా వేములవాడకు మన గుడి చెరువుకు కూడా ఒక చిన్న లిఫ్ట్ పెట్టినాం, దాని పనులు కూడా టెండర్లు పూర్తి చేస్తున్నాం. ఎందుకంటే వేములవాడకు వేలాది మంది భక్తులు వస్తూ ఆ గుడి చెరువులో పుణ్యస్నానాల్ని ఆచరిస్తూ ఉంటారు. మరి అంతకుముందు అక్కడ నీటి ప్రవాహం లేక అదే మురికి నీరులో మరి పుణ్యస్నానాలు చేసినారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి తలాపుననే ఆ మూలవాగు మీద ఇంత పెద్ద మిడ్ మానేర్ పూర్తయి నిండా నీళ్లున్నాయి కనుక చిన్న లిఫ్ట్తోని ఎప్పటికప్పుడు గుడి చెరువును నింపడం ద్వారా
భక్తులకు పుణ్యస్నానాలకు రైతాంగానికి వ్యవసాయానికి కూడా నీళ్లు అందించే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేసినాం. దాని పనులు వచ్చే 5-6 మాసాల్లో పూర్తి చేసి వేములవాడ వచ్చేటువంటి భక్తులకు గోదావరి నీరు అందిస్తామని మీ ద్వారా రమేష్ గారు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 2728 మినిస్టర్ ఫర్ మెడికల్ అండ్ హెల్త్. మినిస్టర్ అధ్యక్ష, ఏ ప్రశ్న సమాధానం లేదండి. అయితే పీసీ అండ్ పిఎన్డిటీ చట్టం క్రింద రాష్ట్రంలో 71 సంతాన సాఫల్య కేంద్రాలు అమ్మదాయ అధ్యక్ష. జిల్లా సమర్థ అధికారి చేత ఈ కేంద్రాలన్నింటిని క్రమం తప్పకుండా తనిఖీ చేయబడ్డాయి. హైదరాబాద్ లో 27 సంతాన సాఫల్యత కేంద్రాలు అమ్మదాయ అధ్యక్ష. బి ప్రశ్న సమాధానం, 1994 పీసీ పిఎన్డిటీ చట్టం క్రింద 1996 నియమావళి కింద ఈఆర్టీ క్లినిక్స్ లైసెన్స్ పొందకుండా మరియు ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు డబ్బు ఆశ చూపించి వాణిజ్య పద్ధతిలో బంజారా హిల్స్లోని మెసర్ సాయి కిరణ్ ఆసుపత్రి సరోగసి విధానం నిర్వహిస్తుందని సికింద్రాబాద్ పాట్నీ సెంటర్ సమీపంలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోని సెంట్రల్ జోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ 17/6/2017 నాడు తెలియజేశారు అధ్యక్ష. విచారణ జరిపిన తర్వాత వివిధ రాష్ట్రాల నుండి 48 సరోగేట్ తల్లులను హాస్టల్ మాదిరిగా ఉన్న ఆసుపత్రి ఆవరణలో ఉంచి కనుగొనమైంది. పీసీపీఎన్డిటి చట్టం కింద పైన తెలిపిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవడమైంది. నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి గౌరవనీయ ఏసీఎంఎన్ సమక్షంలో వాణిజ్య పద్ధతిలో సరోగసి నిర్వహించినందుకుగాను మెస్సర్ సాయి కిరణ్ ఆసుపత్రి బంజారా హిల్స్ వారిపై క్రిమినల్ కేసులు దాఖలు చేయడం అయింది. ఆ కేసు విచారణలో ఉంది. గౌరవ హైకోర్టులో పైన తెలిపిన ఆసుపత్రిపై పిల్ దాఖలు చేయడం అయింది. అది కోర్టు విచారణలో ఉన్నది అధ్యక్ష. ప్రభుత్వ స్పెషలిస్టులైన నిపుణుల బృందం చేత సరోగేట్ తల్లులకు క్రమం తప్పకుండా వైద్య చెకప్లు నిర్వహించడం జరుగుతూ ఉంది. సంతాన సాఫల్య కేంద్రాలను తనిఖీ చేయాలని జిల్లాలలో తమ అధికార పరిధిలో కింద ఉన్న సమర్థ అధికారులందరినీ ఆదేశించడమైంది. ప్రస్తుతం సరోగసి ఏదైనా కేంద్ర చట్టం కానీ దాని కింద గల నియమాల కింద గుర్తింపు కావడం లేదు. సరోగసిపై నియమాలు రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సరోగసి మహిళలకు గురి కాకుండా ఈ నియమావళి నియంత్రిస్తుంది. ప్రభుత్వం త్వరలో ఈ నియమాలు జారీ చేసి దాన్ని ఆచరణలోకి తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. డాక్టర్ చిన్నారెడ్డి గారు. అధ్యక్ష, తల్లి కావడం అనేది భగవంతుడు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప వరం వచ్చేది అధ్యక్ష. కానీ కొన్ని కారణాల చేత కొంతమంది తల్లులు కాలేకపోతారు. అటువంటి సందర్భంలో ఆర్టిఫిషియల్ రిప్రొడక్షన్ టెక్నిక్ అనే సాధనంతో భార్యాభర్త భార్య నుంచి అండాన్ని తీసుకొని భర్త యొక్క వీర్యంతో ఫలదీకరణ బయట ప్రయోగశాలలో చేసిన తర్వాత ఆ ఫలదీకరణ చెందినటువంటి అండాన్ని ఈ సరోగసి అద్దె గర్భం, అంటే ఎవరైతే తల్లి కాలేకపోతారో అనేక కారణాల చేత గర్భంలో సహకరించకపోవడం వల్ల దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఆ అద్దె గర్భంలో ఈ పాప పెరిగి జన్మనిచ్చిన తర్వాత ఇద్దరు ఆ పేరెంట్స్కి అప్పచెప్పడం జరుగుతుంది, ఎవరైతే ఆ అండము దాని తర్వాత వీర్యం ఇచ్చినటువంటి ఆ తల్లిదండ్రులకు. కానీ ఇది ఒక కమర్షియల్ పద్ధతిలో చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు సమాధానంలో చెప్పినట్టుగా 71 సంతాన సాఫల్యత కేంద్రాలు నమోదయ్యాయని, కానీ చాలా వందలాది ఇలాంటి సెంటర్సు ఎలాంటి ప్రభుత్వం యొక్క ఆమోదం లేకుండా నడుస్తూ ఉన్నాయి. అందులో గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా సాయి కిరణ్ హాస్పిటల్ బంజారా హిల్స్ ఏదైతే ఉందో దాదాపుగా 5 సంవత్సరాల్లో 400 మంది పిల్లలకు జన్మనిచ్చినటువంటి తల్లులు ఉన్నారు సరగసి కింద. వీళ్ళందరూ కూడా మన రాష్ట్రం వాళ్ళు కాదు అధ్యక్ష, చాలా బీదంతరంతో ఉండేటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. కొంతమంది అయితే చాలా బాధతో ఉన్నారు, అంటే మాకు కంటిన్యూగా పిల్లల్ని ప్రొడ్యూస్ చేసే మిషన్స్ మాదిరిగా మమ్మల్ని వాడుకుంటున్నారు అనేటువంటి మాట కూడా వారు వాపోవడం జరుగుతూ ఉంది.
ఈ మాదిరిగా అద్దె గర్భం ఇచ్చినందుకు ఒకరొకరికి 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు వారు చెల్లించడం జరుగుతూ ఉంది. అందులో ఇది ఒక గొప్ప రాకెట్గా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా తమ ద్వారా ప్రభుత్వానికి 10 అంటే మధ్యవర్తులు 10-15 లక్షలు తీసుకొని కేవలం మహిళలకు మాత్రమే ఈ 2.5-3 లక్షలు మాత్రము చెల్లించడం జరుగుతుంది. కొన్ని కేసెస్లో 30 లక్షలు కూడా తీసుకున్నట్టు కూడా మనం వినడం జరిగింది అధ్యక్ష. అందుకని నేను కోరుతుంది ఏమంటే గౌరవ మంత్రివర్యులు వారు చెప్పినటువంటి సమాధానంలో దీనిపైన పూర్తిగా క్షుణ్ణంగా స్టడీ చేయడానికి పరిశీలన చేయడానికి ఒక కమిటీ వేసినామని చెప్పారు. ఆ కమిటీ మీరు ఎప్పుడు వేయడం జరిగింది, దాని వివరాలు చెప్పాలని, కమిటీలో సభ్యులు ఎవరున్నారు, ఎంత లోపల నివేదిక ఇవ్వమని తమరు ఆ కమిటీని ఆదేశించినారు, మీరు కేంద్రం కూడా ఎలాంటి చట్టం తీసుకొని రాలేదని చెప్పినారు. దయచేసి కేంద్రానికి కూడా మన రాష్ట్రంలో ఒక మంచి చట్టం తీసుకొని వస్తే ఈ చట్టమే కేంద్రం వాళ్ళకు కూడా ఒక మార్గదర్శకంగా ఉండే విధంగా ఒక చట్టాన్ని తయారు చేయాలని, ఈ రాకెట్ని మీరు తప్పకుండా అరికట్టాల్సిన అవసరం ఉందని తమ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. పద్మావతి గారు.